బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా దేవీపట్నం పోలీస్ స్టేషన్ ను విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్ హరికృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లో పలు రికార్డులను పరిశీలించారు. శాంతి భద్రతలపై దేవీపట్నం ఎస్ఐ కేవీ నాగార్జునను వివరాలని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవీపట్నం నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం కొరకు 2 ఎకరాల భూమి చూడడం జరిగిందని, ప్రభుత్వ దృష్టిలో ప్రపోజల్ పెట్టడం జరిగిందని, ప్రభుత్వం నుండి ఆదేశాలు రాగానే నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. డీఐజీ ఎస్ హరికృష్ణతో పాటు అల్లూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మరియు ఏఎస్పీ మహేశ్వర్ రెడ్డి, రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు ఉన్నారు. జరిగిన యాన్యువల్ ఇన్స్పెక్షన్ నాట్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ దీనికి ఎవ్రీ ఇయర్ చేయాల్సిందంటే దీనికి మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ కాదు. సో దాని గురించి వచ్చి పోలీస్ స్టేషన్ తనిఖీ చేయడం జరిగింది. అది డస్ట్ టేకన్ అబౌట్ 2 ఏకర్స్ ల్యాండ్ ఎలియనేషన్ అయితే అయిపోయింది అనేసి మీ ఎస్ఐ గారు ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు చెప్తున్నారు. సో ఇది ఫర్దర్ ఇది గవర్నమెంట్కి అడ్రస్ చేస్తున్నారు దీనికి ల్యాండ్ అయితే. ఎప్పుడైతే ప్రపోజల్స్ వస్తున్నాయో అప్పుడు ఇమీడియట్గా వీళ్ళు టేక్ ఇట్. దాంట్లో కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో అది ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది, ఆల్మోస్ట్ విల్ ఫైనలైజ్ ఇట్ సూన్, తొందరగా అయిపోతుంది. ఒక 6 మెంబర్స్ నేమో అరెస్ట్ చేసినట్టున్నారు.